మనం కాయగూరల ముక్కలకు కూడా ముక్కకు కావాల్సిన పోషకాలు అందులో ఆ ఫర్టిలైజర్లో ఉంటాయండి. ప్రతి ఒక్కరూ అది తగిన మన ముక్కల్ని గార్డెన్లో ఉన్నటువంటి ముక్కల మోతాదులో చూసుకొని అది మన సరైన మోతాదులో మనము తయారు చేసుకొని ఈ విధంగా మనమే ఆర్గానిక్ ధర ఫర్టిలైజర్ తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలని చాలా ఈల్డ్ కానీ అదేవిధంగా అంటే ఎక్కువ మనం దిగుబడి కానీ ఫ్లవర్స్ కూడా ఎక్కువ బూమ్స్ వస్తాయండి. అది మనం ఆ ఫర్టిలైజర్ ఏ విధంగా నేను తయారు చేసి అప్పుడప్పుడు ఇస్తుంటాను. అది ఏ విధంగా తయారు చేసుకొని మనం ఆ మొక్కలకి ఇస్తే ఎంత మోతాదులు ఇస్తే మనకు మొక్కలు హెల్దీగా పెరుగుతాయి, అదేవిధంగా క్రాప్ కూడా మనకి దిగుబడి ఎలా ఉంటుందని చెప్పేసి ప్రతి మొక్కకి వచ్చండి. ఇది చాలా ఉపయోగపడుతుంది, అది నేను చేసి చూపిస్తానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాను. మీ కంటెంట్ నచ్చింటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే క్విట్ అయిపోవచ్చండి, ఏం తొందర ఏం లేదు. కానీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏమిటంటే మన వీడియోలో కంటెంట్ ఉందంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. మనము డిఫరెంట్ టైప్లో మనము ఏదో ఒక ఫర్టిలైజర్ని మనము ఆర్గానిక్ ద్వారా తయారు చేసుకుని మన మెద్దుదోట్లో ఉన్నటువంటి మొక్కలకు ఇస్తుంటాం కదా. ఇప్పుడు నేను అంటే కాయగూరలకు కానీ అదేవిధంగా మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకు కానీ ఆ ఫర్టిలైజర్ నేను తయారు చేసి ప్రతి మొక్కకు మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కల్ని చూసుకొని మనకి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో నేను తయారు చేసుకోవడం జరిగింది. ప్రతి మొక్క కూడా ఇవ్వడం జరిగిందండి, నాకు మంచి రిజల్ట్ కూడా వచ్చింది. కావున ఈ నేను ఏ విధంగా తయారు చేసి ఆ మొక్కలకి ఇచ్చానని చెప్పేసి మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకి మనకి ఎక్కువ ఫ్లవర్స్ కానీ అదేవిధంగా ఎక్కువ కాయగూరలు మనం దిగుబడి చేసుకోవాలంటే నేను ఒక ఫర్టిలైజర్ తయారు చేసుకొని నన్ను మొక్కలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొక్కలు కూడా చాలా హెల్దీగా వచ్చాయి, ఫ్లవర్స్ కూడా చాలా బ్లూమ్స్ వచ్చాయి. దాంతోపాటు ఇంకా మనం గార్డెన్లో ఉన్నటువంటి కాయగూరలు కూడా ఎక్కువ దిగుబడి తీసుకొచ్చండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కాఫీ పొడి అన్నమాట. మనం ఆర్గానిక్ ధర కాఫీ ఇత్తనాలు ఉంటాయి కదా, మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆర్గానిక్ ధర వారు తయారు చేసేవారు అండి, నేను అక్కడ తెచ్చుకున్నాను. మీకు ఇటువంటిది లేని మీకు దొరకకపోతే మీరు అంగిట్లో దొరికేటువంటి 5 రూపీస్ది మనకి బ్రూ పొడి కానీ అదేవిధంగా సన్ రైస్ కానీ నెస్కాఫీ కానీ ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి కంపెనీల బయట మనకి అవైలబుల్లో ఉన్నాయి, మీరు ఏదైనా వాడచ్చండి. నేను వచ్చి ఇది ఆర్గానిక్ మెథడ్లో ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి ఒక అన్నగారు కాఫీ ఇత్తనాలు తీసుకొచ్చి కేరళ నుండి వారు గ్రైండ్ చేసి వారు తయారు చేసి బయట అమ్ముతూ ఉంటారు, వారి దగ్గర నుంచి తెప్పించుకున్నటువంటి ఈ కాఫీ పొడి అండి. ఈ కాఫీ పొడికి మనము మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కల్ని మనం మోతాదు ఎంతవరకు మొక్కలు ఉన్నాయని చెప్పేసి ఆ మొక్కలను చూసుకున్న తర్వాత మనం ఎంత మోతాదులో మొక్కలకు సరిపోతుంది అనేది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మీరు అంత మోతాదులో మాత్రమే మీరు తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎంత క్వాంటిటీలో తీసుకుంటానంటే నేను ఈరోజు వచ్చి మనం గార్డెన్లో ఉన్నటువంటి అంటే పూల మొక్కలు మాత్రమే ఇవ్వాలనుకున్నాను. కావున జస్ట్ మీకు చూపించడం కోసము తక్కువ మోతాదులో మీకు కొద్దిగా తయారు చేసి చూపిస్తాను. అదేవిధంగా మన గార్డెన్లో అవి ఇచ్చిన తర్వాత కూడా ఫ్లవర్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్లూమ్స్ ఎలా వచ్చాయని చెప్పేసి అది కూడా మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను అంటే జస్ట్ పూల మొక్కలకి అది మీరు గార్డెన్లో ఉన్నటువంటి మొక్కల్ని మీరు చూసుకొని అంత మోతాదులో మాత్రం మీరు తయారు చేసుకోండి. ఇప్పుడు నేను ఈ విధంగా ఒక స్పూన్ వచ్చి ఇది చూశారు కదా, ఒక స్పూన్ కాఫీ పొడి తీసుకొని లేదంటే మీరు రెండు స్పూన్లు ఏం తీసుకోదండి. ఎక్కువ మరీ ఎక్కువ తీసుకున్నట్లయితే ఆ మొక్క చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున మీరు తక్కువ మోతాదులోనే తీసుకొని ఇప్పుడు నేను 2 స్పూన్ కాఫీ పొడి వేశాను. దీనికి మీరు కావలసిన అంటే ఎక్కువ కాఫీ పొడి వేసుకోకుండా 1 స్పూన్ వేసుకొని దానికి 1/4 లీటరు వాటరు అంటే అందులో వాటర్ వేసుకోండి. మనం ఆర్గానిక్ మెథడ్లో ఈ విధంగా మనము తయారు చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఏం ఇబ్బంది లేదండి, తయారు చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అటు ఇటు అయినా కూడా ఏం తొందర లేదు, కానీ ఎక్కువ కాఫీ పొడి యూజ్ చేసినారంటే ఆ మొక్క చనిపోవడం జరుగుతుంది. కానీ కనుక మీరు అది తక్కువ అంటే 1 స్పూను కాఫీ పొడి వాడితే మీరు అట్లీస్ట్ 1 లీటర్ అన్న మీరు వాటర్ వాడండి. 1 లీటర్ వాటర్ కంటే మీరు తక్కువ వాడినారనుకోండి ఆ మొక్క చాలా అది ఎక్కువ దానికి ప్రోటీన్స్ చాలా ఎక్కువ అయిపోయేసి మనం ఎంత మోతాదులో తింటామో
अंतर तीन एक्व तिंटे रिवर्स विधा मोकल को अंतन मोक के कावास पोषक मन एंत मोताद इवा अंतर इवाली अब मोखने चा हेल्दी कावना इपू नीन स्पून दीकोनी विधा काल लीटर वाटर पोस्ना दी मन एम चेयलेंटे पद निमशाल लेदे नईटे प्रिपेर से दाटी आ काफी इतना उफी पोड़ अंटे दा मिनरल्स उठाएँ अदे विधा मोख कावास एनपीके अदे विधा कैलशियम कापर मैग्नीशियम जिंक ऐरन इटंट एनो पोषका मन की काफी पड़ो उन का मन विधा नईटे और स्पून काफी काल लीटर काल लीटर वाटर मिक्स अलागे मूत वेक मन क्ला कटे मन किचन एक्ड़ो सैड उको तरवा मार्निंग काल लीटर उ कदा काल लीटर की लीटर वाटर एक्व कल ఎందుకంటే కాఫీ పొడిలో ఉన్నటువంటి మినరల్స్ అన్ని ఈ వాటర్ లోకి వచ్చింటే గావన మనము ఆర్గానిక్ మెథడ్ లో ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనము దానికి మనము 1 లీటర్ వాటర్ కలుపుకొని ప్రతి మొక్కకు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చినాం అనుకోండి చాలా హెల్దీగా పెరుగుతది అదే విధంగా మన గార్డెన్ లో నేను ఇచ్చిన తర్వాత ఆ మొక్కలు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇప్పుడు ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత మనము దీనికి 1 లీటర్ ఈ ఫర్టిలైజర్ కి 1 లీటర్ మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఆ మొక్కకి ఇచ్చినట్లయితే నేను ఇచ్చిన తర్వాత మన గార్డెన్ లో మొక్కలు ఏ విధంగా బ్లూమ్స్ వచ్చాయి అవి ఫ్లవర్స్ ఏ విధంగా ఉన్నాయి అని కూడా మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మందార మొక్కండి ఈ మందార మొక్కకి నేను మనం ఈ విధంగా ఫర్టిలైజర్ నేను తయారు చేసుకున్న నైట్ గా నైట్ తయారు చేసుకోండి లేదంటే మనం కాఫీ పొడిలోకి వాటర్ మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసినామంటే ఆ కాఫీ పొడిలో ఉన్నటువంటి మినరల్స్ అన్ని వాటర్ లోకి రావడం జరుగుతది కావున మనం ఆ మొక్కకి ఎంత కావాలో అంత తక్కువ అంత మోతాదులో మాత్రమే ఈ కాఫీ అంటే ఈ మనం బ్రూ పొడి గాని నెస్కాఫీ గాని ఈ ఫర్టిలైజర్ మనం తయారు చేసుకున్న దాన్ని అంటే తక్కువ మోతాదులో ఇవ్వండి ఎక్కువ ఇవ్వదండి జస్ట్ అంతేనండి అదే విధంగా మన గార్డెన్ లో ఉన్నటువంటి చాలా మొక్కలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మనకి సీతాఫలం అండి ఈ సీతాఫలం కూడా చూడండి కాయలు ఎలా వచ్చాయో ఇటువంటి టైం లో మనం ఇటువంటి ఫర్టిలైజర్స్ మనం మొక్కలకు ఇచ్చినట్లయితే ఈ పిండి గాని పూత గాని రాలిపోకుండా ఇవి ఎక్కువ మంచి గ్రోత్ ఉంటుందండి కావన ఈ మొక్క కూడా నేను జస్ట్ ఇలా ఇస్తున్నాను అదే విధంగా మన గార్డెన్ లో నేను ఒక 1 ఇయర్ పైన ఏందండి ఈ పైనాపిల్ మొక్క ఈ పైన మొక్కలు కూడా ఈ పైనాపిల్ మొక్క కూడా మనకి ఫ్లవర్ అయితే అంటే కాయ ఇంకా రాలేదండి కావన దీనికి కూడా కొద్దిగా నేను ఈ విధంగా ఈ మొక్కకి ఇస్తున్నాను విధంగా తయారు చేసుకొని మనము పండ్ల మొక్కలకు గాని పూల మొక్కలకు గాని మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చినట్లయితే మన గార్డెన్ లో ఉన్నటువంటి మొక్కలు పూలు చాలా బ్లూమ్స్ వస్తాయి అదే విధంగా నేను ఈ విధంగా నేను తయారు చేసుకొని మన గార్డెన్ లో ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం జరిగింది చూసారు ఫ్రెండ్స్ నేను ఇచ్చిన తర్వాత ఈ మొక్క అనేది ఇంత హెల్దీగా ఇంత బ్లూమ్స్ వచ్చే చూడండి ఇంత పెద్ద పెద్ద లీవ్స్ నేను ఇది 20 లీటర్స్ బకెట్ లో ఉంచుకున్నానండి ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద పెద్ద లీవ్స్ కూడా మనం ఈ విధంగా భూమిలో వచ్చిన విధంగా ఈ మొక్క అనేది దేవగన్నేరు మొక్క అండి ఎలా వచ్చిందో కావున నాకు మంచి రిజల్ట్ వచ్చినాయి కాబట్టి మీకు ఈ నేను ఈ విధంగా నేను ఫర్టిలైజర్ తయారు చేసుకొని మీకు రిజల్ట్ వచ్చిందని చెప్పేసి మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా మంచి రిజల్ట్ ఉంటది మీరు కావన ప్రతి ఒక్కరూ ఈ విధంగా మీకు యాద సమృద్ధిలో ఉంటే దాన్ని మన గార్డెన్ లో ఉన్నటువంటి మొక్కలకి పూల మొక్కలకు గాని అదే విధంగా పండ్ల మొక్కలకు గాని కాయగూరల మొక్కలకు గాని ఇచ్చినట్లయితే మొక్కలు అనేది చాలా హెల్తీగా పెరుగుతాయి ఫ్రెండ్స్ కావన మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని మొక్కలకు ఇవ్వండి చాలా హెల్తీగా పెరుగుతాయి అదే ఇక్కడ చూపిస్తున్న ఇంతకుముందు చెప్పాను కదా మన గార్డెన్ లో ఉన్నటువంటి పూల మొక్కలకు ఇచ్చానని నేను ఇచ్చిన తర్వాత ఇక్కడ ముద్దు మందారం అండి ఈ ముద్దు మందారం చూసారా నేను ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా పూలు కూడా మొగ్గలు చూసారా ఎన్ని ఒక కొమ్మ కొమ్మకి ఒక 5-6 బ్లూమ్స్ రావడం జరిగిందన్నమాట కావున మీరు కూడా ఈ విధంగా కాఫీ పొడి తీసుకొని మీకు ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో మీరు తయారు చేసుకున్నట్లయితే తయారు చేసుకొని మీరు మన గార్డెన్ లో ఉన్నటువంటి మొక్కలకు ఇవ్వండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి
మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నేను తయారు చేసి మీకు చూపించాను ప్రతి ఒక్కరు ఈ విధంగా దీన్ని తయారు చేసుకొని మొక్కలకి వన్ ఫ్రెండ్స్ ఉంటానండి।